వెల్కమ్ టు స్పెషల్ నేను రమా మండవ ఈరోజు లైవ్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఉభయ గోదావరి జిల్లాలో సీనియర్ నేత సీనియర్ కాపు సామాజిక వర్గ నేతగా పేరున్న తోట త్రిమూర్తులు ఈరోజు తన భవిష్యత్తుకి సంబంధించి ఒక కీలక నిర్ణయానికి వచ్చారా అంటే అవుననే చెప్పాలి ఈరోజు ఆయన ప్రజెంట్ వైఎస్ఆర్సీపీ నుంచి ఎమ్మెల్సీగా ఉన్నారు అదేవిధంగా మండపేట కాన్స్టిట్యుయెన్సీ నుంచి ఇన్ఛార్జిగా ఉన్నారు అలాంటి తోట త్రిమూర్తులు రేపటి ఎన్నికల విషయంలో వచ్చేటప్పటికీ అతి కీలకమైన ఆలోచన చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది అది కూడా తాను టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా రేపటి ఎన్నికల్లో బరిలో దిగితే ఎలా ఉంటుందన్న ఆలోచన కూడా చేస్తున్నారైనా ఆ దిశగా తన అనుచరులతో కూడా చర్చిస్తున్నట్టుగా కూడా ప్రచారం జరుగుతోంది సో ఒకవైపు చూసినట్లయితే గత ఎన్నికల్లో ఆయన టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయినప్పటికీ బట్ ఆ తర్వాత రోజుల్లో వైఎస్ఆర్సీపీలో చేరే ప్రయత్నం చేశారు వైఎస్ఆర్సీపీలో చేరిన తర్వాత గవర్నర్ కోటలో ఆయనకి ఎమ్మెల్సీ పదవి కూడా కట్టబెట్టారు జగన్మోహన్ రెడ్డి అప్పటి నుంచి కూడా ఆయన సొంత కాన్స్టిట్యెన్సీ అయిన రామచంద్రాపురం నుంచి పక్కకి తీసుకొచ్చి మండపేట కాన్స్టిటెన్సీలో ఆయన ఇన్ఛార్జ్గా పెట్టడం జరిగింది కానీ ఈ రోజున మండపేట కాన్స్టిటెన్సీ విషయానికి వచ్చినట్లయితే అక్కడ ఆల్రెడీ జోగేశ్వరరావు టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు అదేవిధంగా మండపేట కాన్స్టిటెన్సీలో తీసుకుంటే కమ్మ సామాజిక ఓటర్లు కూడా ప్రీనామినెంట్గా ఉన్నారు అలాంటి చోట ఒక కాపు సామాజిక వర్గ నేత తోట త్రిమూర్తుల్ని అభ్యర్థిగా నిలబెట్టినట్లయితే ఆ ఆ కాన్స్టిటెన్సీలో ఎంతవరకు కూడా ఈ సమీకరణాలు ఫిట్ అవుతాయన్న ఆలోచన అయితే వైసీపీలో ఉన్నప్పటికీ బట్ ఆప్షన్ లేని పరిస్థితుల్లో ఆయన మండపేట పంపించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి కానీ ఈ రోజున నియోజకవర్గాల చేంజ్ పేరుతోని అదేవిధంగా సిట్టింగుల మార్పు పేరుతోని జగన్మోహన్ రెడ్డి చేసిన ఒక ప్రయోగం మాత్రం ఈ రోజున తోట త్రిమూర్తులు లాంటి వాళ్ళని కూడా పూర్తి స్థాయిలో ఒక డైలమాలో పడేస్తోంది ఇప్పుడు చూసినట్టయితే ఆర్సీపురం కాన్స్టిట్యువెన్సీ అంటే రామచంద్రాపురం కాన్స్టిట్యువెన్సీ ఎప్పటి నుంచో తోట త్రిమూర్తులకి ఆయన ఫ్యామిలీకి ఒక హార్డ్ కోర్ కాన్స్టిట్యువెన్సీ అలాంటి కాన్స్టిట్యువెన్సీని వదిలి తాను ఏదైతే మండపేట ఇన్ఛార్జ్గా కూడా ఉన్నారు ప్రజెంట్ ఇప్పుడు అలాంటి చోట సిట్టింగ్ ఎంపీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న వేణుగోపాల్ని పక్కకు పంపించి మంత్రిగా కూడా ఉన్నారాయన ఆ ప్లేస్లోకి రోజున పిల్లి సుభాష్ కొడుకుని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి అక్కడ పెట్టే ప్రయత్నం చేయడం మాత్రం తోట త్రిమూర్తుల వర్గానికి అయితే డైజెస్ట్ కావట్లేదు ఇప్పటికీ తోట త్రిమూర్తులకు అక్కడ ఒక సాలిడ్ ఓట్ బ్యాంక్ అయితే ఉంది ఆర్సీపురంలో రామచంద్రాపురం అయితే ఆయన ఓన్ కాన్స్టెన్సీ కూడా సో అలాంటి చోట నుంచి ఈ రోజున పిల్లి వార్సుడికే టికెట్ ఇవ్వాలి అనే ఒక ప్రయోగం జగన్మోహన్ రెడ్డి చేయడం మాత్రం ఆయన డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు ఎప్పటి నుంచో కూడా ఆయన జనసేన వైపు చూస్తున్నారని కొంతకాలం ప్రచారం జరిగినప్పటికీ బట్ ఆ దిశగా తోట త్రిమూర్తులు అయితే ఫోకస్ పెట్టలేదు కానీ తీరా ఎన్నికల దగ్గర పడుతున్న ఈ సమయంలో మాత్రం నిజంగానే తోట త్రిమూర్తుల మీద తన అనుచరుల నుంచి ఆ స్థాయిలో ఒక ప్రజలైతే పెరుగుతోందన్న చర్చ ఉంది ఇక అసలు ఈ పరిస్థితికి కారణం ఏంటో మనం తెలుసుకోవాలంటే ఒకసారి తోట త్రిమూర్తులు రాజకీయ ప్రసన్నాన్ని కూడా మనం తెలుసుకోవాలి ఉభయ గోదావరి జిల్లా అది కూడా ప్రత్యేకించి వెస్ట్ గోదావరి ఉమ్మడి వెస్ట్ గోదావరి జిల్లాలో తోట త్రిమూర్తుల ఫ్యామిలీకి ఒక సాలిడ్ రెప్యుటేషన్ అయితే ఉంది సో అయితే సోలోగా చిన్నప్పటి నుంచి ఆయన రాజకీయాల్లోని స్థాయిలో ఫోకస్ పెట్టారు సోలో ఇమేజ్ అయితే క్రియేట్ చేసుకోగలిగారు ప్రత్యేకించి ఒక కాపు సామాజిక వర్గంలో తనకంటూ ఒక సాలిడ్ ఇమేజ్ని అయితే తోట త్రిమూర్తులు క్రియేట్ చేసుకోగలిగారు అటు వ్యక్తిగతంగా కానీ ఇటు అదేవిధంగా రాజకీయ పరంగా కానీ ఒక ఉన్నతమైన వ్యక్తిత్వం ఉందన్న వ్యక్తిగా ఆయన పేరు తెచ్చుకోకు పేరు తెచ్చుకున్నారు వివాద రహితుడిగా కూడా తోట త్రిమూర్తులకు పేరు ఉంది ఇక అలాంటి తోట త్రిమూర్తులు మొదటిసారిగా మనం చూసినట్లయితే టీడీపీ వైపు నుంచి ఆ రోజున ఆయన పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తున్నారు సో ఈ క్రమంలోనే మొదటిసారిగా ఆయన నైంటీ ఫోర్లోని ఎమ్మెల్యే కావడం జరిగింది ఏదైతే స్వతంత్ర అభ్యర్థిగా ఆయన ఎమ్మెల్యే అయ్యే ప్రయత్నం చేశారు ఆ తర్వాత రోజుల్లో ఆయన టీడీపీతోని అసోసియేట్ అనుబంధ సభ్యుడిగా కొనసాగుతూ వచ్చారు ఇక నైంటీ నైన్ ఎలక్షన్స్లో కూడా ఆయన టీడీపీ నుంచే రామచంద్రాపురం తరపున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది ఇటు చూసినట్లయితే అటు ప్యారలల్గా పిల్లి సుభాష్ చంద్రబోస్కి వ్యతిరేకంగా మారుతూ వచ్చారు ఆయన రామచంద్రపురం నుంచి టీడీపీ తరఫున తోట ప్రాతినిధ్యం వహిస్తే అటు కాంగ్రెస్ నుంచి పిల్లి సుభాష్ ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చారు పిల్లి సుభాష్ ఇది సెట్బల్జ సామాజిక వర్గం వేరే తోట త్రిమూర్తుల దగ్గరికి వచ్చినట్లయితే కాపు సామాజిక వర్గం సో ఈ రెండు సామాజిక వర్గాల ఓట్ బ్యాంక్ కూడా అక్కడ సాలిడ్గా ఉంది ఓట్లని అదేవిధంగా రేపు అభ్యర్థులను కూడా ఏదైతే గెలుపోటములను నిర్ణయించే స్థాయిలో ఈ రెండు సామాజిక వర్గాలు ఉన్నాయి అందుకే వాళ్ళిద్దరూ కూడా పోటా పోటీగా నువ్వా నేనా అంటూ కూడా కాన్స్టెన్సీలో తలపడిన తీరు చరిత్ర ఉంది ఆ గత చరిత్రలో కూడా చూసినట్లయితే తరతరాలుగా అదే సీన్ అక్కడ రిపీట్ అవుతూ వచ్చింది తోట ఎమ్మెల్యేగా గెలిస్తే పిల్లి సుభాష్ ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయి పిల్లి సుభాష్ ఎమ్మెల్యేగా గెలిస్తే తోట త్రిమూర్తులు ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయి అలా అనేక ఇదే సినారియో అక్కడ రిపీట్ అవుతూ వచ్చింది రెండు వేల నాలుగు సమయానికి వచ్చినప్పటికీ ఆ రోజు త్రిమూర్తులు టీడీపీ నుంచి పోటీ చేస్తే పిల్లి సుభాష్ కాంగ్రెస్ నుంచి పోటీ చేయడం జరిగింది బట్ పిల్లి సుభాష్ చేతిలో ఆ రోజు తోట త్రిమూర్తులు ఓడిపోవడం జరిగింది ఆ తర్వాత మనం చూసినట్లయితే రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో కూడా ఆ రోజు ప్రజారాజ్యం పార్టీ పేరుతో చిరంజీవి తెర మీదకి వచ్చిన పరిస్థితుల్లో తోట త్రిమూర్తులు ప్రజారాజ్యం జెండా కప్పుకునే ప్రయత్నం చేశారు ప్రజారాజ్యం నుంచి కూడా ఆయన రామచంద్రపురం కాన్స్టెన్సీ నుంచే పోటీ చేయడం జరిగింది బట్ ఆ రోజు కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన పిల్లి సుభాష్ చేతిలోని తోట త్రిమూర్తులు మరోసారి ఓడిపోయారు ఇక ఆ పరిణామాలు అన్నిటి తర్వాత రాష్ట్ర విభజన అంశం తరమీతికి వచ్చింది రాష్ట్ర విభజన కంటే ముందు కూడా ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్ లో విలీనం చేసిన క్రమంలో ఆ రోజు తోట త్రిమూర్తులు ఏదైతే కాంగ్రెస్ లోకి వెళ్ళడం జరిగింది అయితే జగన్మోహన్ రెడ్డి వైఎస్ చనిపోయిన తర్వాత పార్టీ పెట్టిన క్రమంలో ప్రత్యేకంగా వైఎస్ఆర్ సిపి పేరుతో ఆయన పార్టీని ఎస్టాబ్లిష్ చేశారు ఆ రోజు మనం చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి వెంట టీడీపీ కాంగ్రెస్ నుంచి పలువురు ఎమ్మెల్యేలు వెళ్లడం జరిగింది ఆయన అక్రమాసుల ఆరోపణల కేసులో జైల్లో ఉన్న సమయంలో ఆ ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో ఆ స్థానాలకు ఉప ఎన్నికలు వచ్చాయి మొదటిసారి షర్మిలా విజయమ్మ ఆ ఎన్నికల ప్రచారం రూపంలోనే జనం ముందుకు కూడా వచ్చారు ఆ సందర్భంలోనే ఉప ఎన్నికలు వచ్చాయి ఆ ఉప ఎన్నికల్లో సో ఎప్పుడైతే పిల్లి సుభాష్ అక్కడి నుంచి ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నారు రామచంద్రపురం నుంచి వైఎస్ క్యాబినెట్లో మంత్రిగా కూడా పనిచేశారు కొండా సురేఖ లాంటి వాళ్ళతో సహా పిల్లి సుభాష్ కూడా జగన్మోహన్ రెడ్డి కోసం తన మంత్రి పదవిని వదులుకొని ఆయన జగన్ వెంట నడిచారు ఈ క్రమంలోనే ఆసిపురానికి కూడా ఆ రోజున ఉప ఎన్నికలు రావడం జరిగింది అయితే ఆ ఎన్నికల్లో పిల్లి సుభాష్ మీద టీడీపీ అభ్యర్థిగా సారీ కాంగ్రెస్ అభ్యర్థిగా తోట త్రిమూర్తులు పోటీ చేశారు ఉప ఎన్నికలో రెండు వేల పన్నెండు ఉప ఎన్నికలు అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి ఉమ్మడి రాష్ట్రానికి చివరి సీఎంగా ఉన్నారు ఆ సమయంలో తోట త్రిమూర్తులు ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది పిల్లి సుభాష్ ఉన్నారు ఇక అదే అదేసేది రిపీట్ చేస్తూ రెండు వేల పద్నాలుగు ఎన్నికల నాటికి విభజన తర్వాత జరిగిన ఎన్నికల నాటికి మరోసారి తోట త్రిమూర్తులు టీడీపీ జెండా కప్పుకునే ప్రయత్నం చేశారు అయితే ఆ రోజు టీడీపీ నుంచి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో పిల్లి సుభాష్ను ఓడించి మరీ ఆయన రామచంద్రపురం నుంచి ఎమ్మెల్యే కావడం జరిగింది తోట త్రిమూర్తులు అయితే క్యాబినెట్ కోటాలోకి వచ్చేటప్పటికే తోట త్రిమూర్తులను పక్కన పెట్టాల్సిన పరిస్థితులు ఆ రోజు ఉన్నాయి ఎందుకంటే చినరాజప్ప లాంటి వాళ్ళని క్యాబినెట్లోకి తీసుకున్న పరిస్థితి కావచ్చు సో అక్కడ తోట అనేక సార్లు పార్టీలు మార్చిన సందర్భం కావచ్చు కారణాలు ఏవైనా కానీ ఆ రోజు మంత్రివర్గ చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో ఫిట్ అవ్వలేకపోయారు తోట త్రిమూర్తులు ఈ క్రమంలోనే ఆయన మంత్రి పదవి దక్కించుకోలేకపోయారు ఇక వేరే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయానికి అప్పటికి మళ్ళోసారి ఆ రోజున తోటా త్రిమూర్తులకి ఆర్సీపురం టికెట్ మాత్రమే చంద్రబాబు నాయుడు కేటాయించారు అయితే ఈసారి చెల్లుబోయిన వేణుగోపాల్కు జగన్మోహన్ రెడ్డి ఆర్సీపురం టికెట్ ఇవ్వడం జరిగింది ఎందుకంటే సుభాష్ చంద్రబాస్ శిష్యుడిగా ఆయన ఎంట్రీ ఇచ్చే ప్రయత్నం చేశారు పలు పదవులు కూడా వేణుగోపాల్ సుభాష్ కారణంగానే దక్కాయి ఆయన కూడా సెట్టిపల్జ సామాజిక వర్గమే ఆ తర్వాత రోజుల్లో పూర్తి స్థాయిలో గత ఎన్నికల్లో సుభాష్ పోటీ చేయలేని ఒక తీరు కావచ్చు ఆయన పక్క కాన్ఫిడెన్స్ పంపించిన విధానం కావచ్చు ఆ రోజున పిల్లి సుభాష్ తన తరపున చెల్లుబోయిన వేణుగోపాల్ ప్రపోజ్ చేయడం జరిగింది బట్ జగన్మోహన్ రెడ్డి కూడా చెల్లుబోయనికే టికెట్ ఇచ్చారు అలాంటి చెల్లుబోయిన చేతిలో కూడా తోట త్రిమూర్తులు ఓడిపోయినారు మొన్నటి ఎన్నికలు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలో అటు చూస్తే వేణుగోపాల్ కి రోజు మంత్రి పదవి కూడా వచ్చింది జగన్మోహన్ రెడ్డి కేబినెట్ లో గత నాలుగున్నరేళ్లుగా ఆయన మంత్రిగా కూడా కొనసాగుతూ వస్తున్నారు ఈ రోజు చూసినట్లయితే తోట త్రిమూర్తులు టీడీపీ అధికారాన్ని కోల్పోయిన తర్వాత తాను ఓటం పాలైన తర్వాత కొన్ని రోజులకే వెళ్లి మళ్ళా వైఎస్ఆర్సీపీ జెండా కప్పుకోవడం జరిగింది అయితే ఇన్నిసార్లు పార్టీ మారి వచ్చినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి ఏదైతే తోట త్రిమూర్తులను ఆదరించే ప్రయత్నం చేశారు ఎందుకంటే సాలిడ్ గా ఒక కాపు సామాజిక వర్గంలో ఒక సాలిడ్ అయితే తోట త్రిమూర్తులకు ఉంది అటు పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేయడం ద్వారా కాపు సామాజిక వర్గ ఓట్లు తాము కోల్పోతున్నామని కూడా జగన్మోహన్ రెడ్డి గ్రహించారు దానిలో భాగంగానే తోట లాంటి వాళ్ళని దగ్గర తీసుకునే ప్రయత్నం చేశారు పార్టీలోకి తీసుకోవడమే కాదు ఆయనకి వెంటనే ఎమ్మెల్సీ పదవిని కూడా కేటాయించారు జగన్మోహన్ రెడ్డి ప్రజెంట్ ఆయన ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు అండ్ దెన్ మండపేట ఇన్ఛార్జ్గా గా కూడా ఉన్నారు వైసీపీ నుంచి అయితే ఎప్పటి నుంచో కూడా ఇక్కడ ఒక నెగోషియేషన్ ఉంది ఒకవేళ ఆర్సీపురం టికెట్ కేటాయించిన పక్షంలో అక్కడ తన కొడుకు పృథ్వీని కూడా అక్కడి నుంచి ప్రమోట్ చేయాలని తోట త్రిమూర్తులు ఎప్పటి నుంచో ఆలోచన చేస్తున్నారు గత ఎన్నికల సమయంలో చాలా సీరియస్గా తోట పృథ్వీ అక్కడ ప్ర అక్కడ ప్రచారం కూడా చేయడం జరిగింది తన తండ్రి తరపున ఇక మరోవైపు చూసినట్లయితే చెల్లుబోయే టికెట్ ఇస్తే ఒప్పుకునే పరిస్థితే లేదంటూ తోట ఏదైతే పిల్లి సుభాష్ వర్గం కూడా చాలా రోజులుగా తిరుగుబాటు జెండా ఎగరేసింది పిల్లి సుభాష్ అవసరమైతే పార్టీని వదిలిపెట్టి వెళ్ళిపోతాను అంటూ ఒక ఇండికేషన్ ఇచ్చిన తర్వాత ఈ రోజున పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి ఆలోచనలో పడ్డారు సో ఒకవేళ తాను టికెట్ ఇచ్చినప్పటికీ వేణుగోపాల్ కు పిల్లి వర్గం అతనికి యాంటీగా పనిచేసినట్లయితే అటు తోట వర్గం కూడా యాంటీగా పనిచేసే అవకాశం ఉంటుంది సో ఈజీగా వేణుగోపాల్ ఓడిపోయే అవకాశం ఉంటుందన్న కారణాలతోనే ఈరోజు జగన్మోహన్ రెడ్డి వేణుగోపాల్ని తీసుకెళ్లి రాజమండ్రి రూరల్ కు పంపిస్తూ ఉన్నారు అధికారికంగా ఆల్మోస్ట్ ప్రకటన కూడా చేసిన ఉంది చెల్లిపోయిన వేణుగోపాల్ కూడా ఇప్పటికే దీన్ని ఎండర్స్ చేస్తూ కూడా కొన్ని ప్రకటనలు కూడా చేస్తున్నారు ఇలాంటి సిచ్యువేషన్లో పిల్లి సుభాష్ వైపే జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ అధిష్టానం కానీ మొగ్గు చూపుతుందన్న వార్తలు కూడా వస్తున్నాయి అందుకే ఈ పరిణామాలతోనే పిల్లి సుభాష్

అయితే ఇక్కడే తోట త్రిమూర్తులు ఆలోచన చేస్తూ ఉన్నారు ఈరోజు తాను మండపేట నుంచి పో మండపేట ఇన్ఛార్జిగా ఉన్నారు మండపేట నుంచి పోటీ చేసినట్లయితే అక్కడ గెలుపు అవకాశాల మీద ఆయన ప్రత్యేకంగా సర్వేలు కూడా చేయించుకుంటూ ఉన్నారు ఎందుకంటే అక్కడ అమ్మ సామాజిక వర్గ ఓట్ బ్యాంక్ మండపేటలో ఎక్కువగా ఉంది టీడీపీకి కంచుకోట కూడా మండపేట అనేది జోగేశ్వరరావు ప్రజెంట్ ఒక సిట్టింగ్ ఎమ్మెల్యేగా అక్కడ ఉన్నారు ఆయన కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే అలాంటి వ్యక్తి మీద ఈరోజు కాపు సామాజిక వర్గానికి చెందిన తోట త్రిమూర్తులు పోటీ చేస్తే అక్కడ ఆయన ఓట్ బ్యాంక్ అంత స్థాయిలో లేకపోవడం కూడా ఆయనకు ఒక మైనస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఇక అందుకనే ఈరోజు తోడో త్రిమూర్తులు తన కాన్స్టిట్యసీ మార్చాలి మార్చుకోవాలని ఆలోచనలో ఎప్పటి నుంచో ఉన్నారు కాకుంటే ఎమ్మెల్సీ ఉన్న పదవు మాత్రం ఆయన కాలకు బంధాలు వేస్తూ వస్తుంది సో ఇలాంటి సిచ్యువేషన్లో లో ఎప్పుడైతే పిల్లి సుభాష్ ఫ్యామిలీకి రామచంద్రాపురం టికెట్ అంటూ కూడా జగన్ ఒక సమీకరణాన్ని తెర మీదకి తీసుకొచ్చారో ఇప్పుడు ఈ ఇష్యూ తెర మీదకి వచ్చిన తర్వాత తోట కూడా ఆ టికెట్ నాకే కావాలంటూ కూడా పట్టుబట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు గతంలో వేణుగోపాల్ వర్సెస్ పిల్లి అన్న పోరాటం జరిగినప్పుడు తోట త్రిమూర్తులనే తాడేపల్లికి పిలిపించుకొని జగన్మోహన్ రెడ్డి అనుకో మాట్లాడటం జరిగింది కానీ ఈ రోజున పిల్లి సుభాష్ తన ప్రతి సుదీర్ఘకాలం తన ప్రత్యర్థి పిల్లి సుభాష్ ఫ్యామిలీకే టికెట్ కేటాయించే విధంగా జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం మాత్రం తోట త్రిమూర్తుల ఆలోచనలో పడేసింది ఆయన అనుచరు గణాన్ని కూడా పూర్తి పూర్తిస్థాయిలో ఆలోచనలో పడేస్తోంది వాళ్ళందుకే తోట త్రిమూర్తుల మీద ఈరోజు ఒత్తిడి తీసుకొస్తున్నారన్న వాదన కూడా వినిపిస్తోంది ఒకవేళ పిల్లి సుభాష్ కాకుండా తన కొడుకు తోట పృథ్వీని కూడా ఈరోజు అక్కడ లైమ్ లైట్లో పెట్టినట్లు అయితే ఈ రోజు ఆయన మండపేట పరిమితమై ఉండేవాళ్ళు తోట త్రిమూర్తులు కానీ ఇప్పుడున్న సిచువేషన్లో అటు తన మండపేట కోల్పోయే అవకాశాలు ఉన్నాయి ఇటు తన ప్రత్యర్థి సుభాష్ వర్గానికే రామచంద్రపురం టికెట్ దక్కే అవకాశం ఉంది సో ఇలాంటి చోట కేవలం ఒక ఎమ్మెల్సీ పదవి కోసమే తాను ఎందుకు ఉండాలి అన్న ఆలోచన ఆయన అంచరుల నుంచే ఒకటి వ్యక్తమవుతూ వస్తోంది ఈ క్రమంలోనే ఈరోజు అటు జనసేనలో కీలక నేతలు టీడీపీలో కీలక నేతలు కూడా ఏదైతే తోట త్రిమూర్తులతో టచ్లోకి వచ్చారని ప్రచారం ఉంది ఎందుకంటే అటు ప్రజారాజ్యం పార్టీ నుంచి ఎస్టాబ్లిష్ అయిన వ్యక్తిగా కూడా తోట త్రిమూర్తులకి సైన్ మీద ఒక పట్టు అయితే ఉంది పవన్ కళ్యాణ్ తో పరిచయాలు ఉంది ఇటు చూసినట్లయితే టీడీపీతో చంద్రబాబు నాయుడుతో కూడా తోట త్రిమూర్తులకు ఒక సన్నిహిత సంబంధాలు ఉన్నాయి అందుకే ఈరోజు టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా తోట త్రిమూర్తులను రామచంద్రాపురం కాన్ఫరెన్సీ నుంచి నిలబెట్టాలనే ఒక ప్రపోజల్ అయితే వచ్చిందని ఉంటున్నారు ఈ క్రమంలోనే అటు టీడీపీ నుంచి కూడా కొంతమంది సీనియర్లు తోట త్రిమూర్తులతో టచ్లోకి వచ్చారనే ప్రచారం కూడా ఉంది ఈ రోజు మనం చూసినట్లయితే ఎలాగైనా రేపటి ఎన్నికల్లో అధికారాన్ని చేజిక్కించుకోవాలనే ఆలోచనలో తనకి రాజకీయంగా ఉపయోగపడే ఏ చిన్న అవకాశాన్ని కూడా చంద్రబాబు నాయుడు వదులుకోవడానికి ఇష్టపడట్లేదు అలాంటి సిచ్యువేషన్లో తోట త్రిమూర్తులు లాంటి ఒక నేత తిరిగి తమ పార్టీలో వస్తానంటే ఈజీగా ఆయన ఆహ్వానించే అవకాశం ఉంటుంది సో తోట త్రిమూర్తుల్ని రామచంద్రపురం అభ్యర్థిగా నిలబడిన నిలబెట్టినట్లయితే జనసేన టీడీపీ కాంబోలో ఈజీగా ఆ సీట్ రెండు పార్టీలు ఉమ్మడి అభ్యర్థిగా ఆయన గెలుచుకునే అవకాశం కూడా ఉంటుంది సో అందుకే ఇక పిల్లి సుభాష్ లాంటి ఒక సాలిడ్ నేతని అక్కడ ఎదుర్కోవాలంటే ఇప్పుడు దాకా టీడీపీకి అక్కడ నిజంగానే ఒక అభ్యర్థి లేడు అసలు అక్కడ అభ్యర్థి ఎవరు అనే దాని మీద కూడా ఆ పేరేంటి అనేది కూడా పెద్ద జనంలో లేదనే చెప్పాలి అందుకే తోట త్రిమూర్తులు లాంటి ఒక వ్యక్తిని అక్కడ తీసుకురావాలని కూడా టీడీపీ జనసేన ఒక కార్యాచరణ అయితే రూపొందిస్తున్నా ఇప్పటికీ ఆయనతో టచ్లోకి వచ్చారన్న ప్రచారం అయితే జరుగుతోంది లెట్స్ సీ మరి వైసీపీ అధినేత తీసుకున్న చర్యల మీద ఒక సఫకేషన్లో ఉన్న తోట త్రిమూర్తులు ఎంతవరకు అటు టీడీపీ జనసేన నుంచి వస్తున్న ఆఫర్కి ఆయన స్పందించే అవకాశం ఉంటుంది సానుకూలంగా అనేది కూడా ఈరోజు ఒక హాట్ టాపిక్ అనే చెప్పాలి ఓవరాల్గా ఈరోజు చూస్తున్నట్లయితే జనసేనలోకో టీడీపీలోకో త్వరలోనే తోట త్రిమూర్తులు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్న ప్రచారం అయితే జరుగుతోంది మరి అధికారికంగా ఈ స్టేట్మెంట్ తోట ఖండించే ప్రయత్నం చేస్తారా నిజంగా ఎన్నికల నాటికి ఇలాంటి స్టెప్ తీసుకునే అవకాశం ఉందా కేవలం ఇవన్నీ కూడా ప్రచారాలకే పరిమితమవుతాయా అన్న అంశం కూడా మనం చూడాల్సి ఉంది